క్రితం వీడియోలో మనం బహుపది యొక్క శూన్యాల యొక్క రేఖాగణిత అర్థాలని అధ్యయనం చేశాం ఈరోజు మనం వాటి గురించిన కొన్ని ఉదాహరణలని చూద్దాం మోహన్ తన అన్నయ్య పుస్తకంలో వై ఇజ్ ఈక్వల్ టు పీఎక్స్ యొక్క రేఖాచిత్రంని చూస్తూ పీఎక్స్ యొక్క శూన్యాల సంఖ్య ఎంత ఉంటుందా అని తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నాడు మోహన్ తన గణితం క్లాసులో దాని గురించి చదివాడు అతనికి సరిగ్గా గుర్తులేదు మనందరం కలిసి మోహన్కి సాయం చేద్దాం రండి మోహన్కి గుర్తొచ్చిందే బహుపది పిఎక్స్ యొక్క రేఖాచిత్రం ఎక్స్ అక్షాన్ని ఎన్ బిందువుల వద్ద విభజిస్తే ఆ బహుపదికి ఉండే శూన్యాల సంఖ్య కూడా ఎన్ అవుతుందని ఈ రేఖాచిత్రం ఎక్స్ అక్షాన్ని ఎన్ని బిందువుల వద్ద విభజిస్తుందో మీరు చెప్పగలరా సరిగ్గా చెప్పారు ఈ రేఖాచిత్రం అక్షాన్ని రెండు బిందువుల వద్ద విభజిస్తుంది కాబట్టి దీని శూన్యాల సంఖ్య కూడా రెండవుతుంది ఈ రెండో రేఖాచిత్రంలో ఇది అక్షాన్ని ఎక్కడా విభజించలేదని మీరు గమనించవచ్చు ఇలాంటి పరిస్థితిలో శూన్యాల సంఖ్య కూడా సున్నా అవుతుంది ఈ మూడవ రేఖాచిత్రంలో ఎక్స్ అక్షాన్ని మూడు బిందువుల వద్ద విభజించడాన్ని మీరు చూడవచ్చు కాబట్టి ఈ రేఖాచిత్రంలో నిరూపితమైన బహుపదిలో మూడు శూన్యాలుంటాయి ఇప్పుడు మరొక ఉదాహరణని చూద్దాం రండి కింద ఇవ్వబడిన బహుపది పిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ఘాతం రెండు మైనస్ మూడు ఎక్స్ మైనస్ పది యొక్క రేఖాచిత్రం రేఖాచిత్రం సాయంతో బహుపది యొక్క శూన్యాలని కనుగొనండి ఈ రేఖాచిత్రం ఎక్స్ అక్షాన్ని రెండు బిందువుల వద్ద విభజిస్తోంది కాబట్టి ఈ బహుపదికి మైనస్ మరియు ఐదు అనే రెండు శూన్యాలున్నాయి బహుపదిలోని ఎక్స్ని శూన్యాలతో మార్చి శూన్యాల యొక్క సత్యాన్ని మీరు పరీక్షించవచ్చు నేటి వీడియోలో రేఖా చిత్రం సాయంతో ఒక బహుపదిలో శూన్యాల సంఖ్యని తెలుసుకోవడానికి కొన్ని ఉదాహరణలని చూశాము